వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జబర్దస్త్లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నా ఆడియన్స్ అటెన్షన్ మొత్తం ఆది వైపే ఉంటుంది. తనదైన పంచులతో అలరిస్తూ నవ్వులు పంచడంలో ఆది ఎప్పుడూ ముందుంటాడు. అందుకే హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అలాగే యూట్యూబ్లో అతడికి వచ్చే వ్యూస్ కూడా భారీగానే ఉంటాయి. అతడి స్కిట్ల కోసం టీవీల ముందు కూర్చునే వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్క పెట్టలేనని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఏర్పడింది. తిరుగులేని కమెడియన్గా బుల్లి తెరపై వెలుగొందుతున్న హైపర్ ఆది సినిమాల్లో కూడా ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగమవుతున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ కు అతడు గుడ్ బై చెప్పేశాడు. D14 శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే డీ ప్రసారమయ్యే ప్రముఖ ఛానల్ 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అందులో పనిచేసిన చేస్తున్న ఆర్టిస్టులతో స్పెషల్ ఈవెంట్ చేశారు. దీనికి భలే మంచి రోజు అనే పేరు పెట్టారు. ఇక ఈ ఈవెంట్ ఇప్పటికే ఒక భాగం పూర్తయింది. 2వ చాప్టర్ September 4th ప్రసారం కాబోతుంది. ఇందులో హైపర్ ఆది రచ్చ చేశాడు. భలే మంచి రోజు ఈవెంట్ లో హైపర్ ఆది శతమానం భవితి సీరియల్ నటితో ప్రేమలో పడినట్లు నటించాడు. దీంతో వీళ్ళిద్దరి లవ్ సింబల్స్ వేసి మరీ తెగ హైలైట్ చేశారు. భలే మంచి రోజు ఈవెంట్ కు శతమానం భవితి సీరియల్ టీం వచ్చింది. అప్పుడు ఆది వాళ్లపై పంచులు వేస్తూ ఒక నటి దగ్గరకు వచ్చి ప్రేమలో పడినట్లుగా చెప్పాడు. దీంతో ఆమె కూడా అతడికి సహకరిస్తూ డాన్స్ చేసింది. ఆ తర్వాత అతడి కాలిపై కూర్చుంది. ఇక అప్పటి నుంచి ఆది ఆ నటి తన మనిషి అన్నట్లుగా కామెంట్ చేశాడు. ఇద్దరు నిజంగానే లవ్లో ఉన్నారా అన్నంతగా వారి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ఇక ఇందులో సుధీర్ కూడా తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.